నమస్కారం, విటిలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచం గుర్తిస్తోందన్న ప్రధాని మోదీ. వివాదాస్పద ప్రాంతంలో మోదీ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా. సమన్వయ కమిటీ భేటీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. వైసీపీ కుయక్తులను ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ మాధవ్. బీజేపీని విమర్శించే పార్టీలకు నష్టం వాటిల్లుతుందని హెచ్చరిక. అభిప్రాయ సేకరణకై శ్రీకారం చుట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం. విశాఖ ఫలితంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. అధికార పార్టీ నేతల వైఖరిపై మండిపడ్డ వైసీపీ నేత అమర్. జగన్ను విమర్శించే హక్కు పార్టీలు మారే మంత్రికి లేదని విమర్శ. వివరాలు చూస్తే, బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన లేఖపై టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ టీడీపీపై ఎదురుదాడికి దిగారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతల వైఖరిపై మండిపడ్డారు. బీజేపీని ఎవరైనా విమర్శిస్తే ఆయా పార్టీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. పోలవరం నిర్మాణం విషయంలో బీజేపీని అనుమానిస్తే వారిని దుర్మార్గులుగా పరిగణిస్తామన్నారు. పోలవరం నిర్మాణం అంచనాలు ఈరోజు వరకు సిడబ్ల్యూసీకి చేరలేదని, టీడీపీకి పోలవరాన్ని సమగ్రంగా పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్స్ను తిరిగి వెనక్కి రావడం సుప్రీంకోర్టు నివేదిక ఆధారంగా జరిగిందన్నారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తే వ్యవస్థ బాగుపడుతుందని, ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేవలం ఎవరైతే తెలుగుదేశం ఎంపీలు మాట్లాడారు, హరిబాబు గారు కూడా స్పష్టంగా వెళ్ళి పీయూష్ గోయల్ గారి పోలవరం ఏదైతే రైల్వే జోన్ విషయం గట్టిగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా అటువంటి సానుకూల దృక్పథం వస్తే మీ యొక్క ఛానల్స్ అనేది ఒక బ్రేకింగ్ ఛానల్ వచ్చింది, త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసిన తీవ్ర కృషి కారణంగా సాధ్యమైందని మీకు తెలుసు. ప్రస్తుత పరిస్థితులు బట్టి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఇద్దరు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నంతకాలం, కేంద్రంలో వాళ్ళిద్దరు ఉన్నంత కాలం ఈ యొక్క ఏదైతే మా యొక్క గట్టబంధానికి ఎటువంటి డోకా లేదని చెప్తున్నా. ఒకవేళ కానీ వాళ్ళు రాజీనామా చేస్తే అప్పుడు ప్రమాదంలో ఉండొచ్చు. ఈరోజు ఉన్న పరిస్థితులకు యాజ్ ఆన్ డేట్ వాళ్ళిద్దరు మంత్రులు మా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మా ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఈ విధంగా ఉన్న తరుణంలో కలిసి మనం ఆలోచన చేసుకొని చర్చ మాట్లాడి అంశాల వారీగా దేనికైనా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్తే, లేకపోతే రాష్ట్రంలో ఒక అనిశ్చిత పరిస్థితి రాబోతుంది. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించే కౌంట్డౌన్ మొదలైంది. దేశవ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేయనున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి కేంద్ర బృందం విశాఖ పర్యటనను ప్రారంభించింది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర బృందం ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. కేంద్రం నియమించిన సర్వేక్షణ్ బృందం జనవరి 4 నుంచి దేశవ్యాప్తంగా ర్యాంకుల కోసం పోటీ పడుతున్న
4041 నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించింది. ఇప్పుడు విశాఖ నగరం వంతు వచ్చింది. మొదటి ఏడాదైన 2015లో ఈ ర్యాంకులపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో 2037వ స్థానంలో విశాఖ నిలిచింది. ఆ తరువాత ప్రజలు చూపిన చొరవ విస్తృత ప్రచారాలతో టాప్ 10లో నిలిచింది. ఈ నేపథ్యంలో వరుసగా 2016లో 5వ స్థానం, 2017లో 3వ స్థానాన్ని విశాఖ కైవసం చేసుకుంది. ఈసారి సర్వేక్షన్ ర్యాంకుల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఎంతో కీలకం కానుంది. 2016లో కేవలం 11 మార్కుల తేడాతో ప్రథమ స్థానాన్ని, 3 మార్కుల తేడాతో ద్వితీయ స్థానాన్ని విశాఖ కోల్పోయింది. ఇక ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తకుండా నగరాన్ని అత్యుత్తమ ర్యాంకుల్లో నిలబెట్టే బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉంది. అటు నగరాన్ని ప్లాన్డ్, అన్ప్లాన్డ్, ఓల్డ్ సిటీ, మురికివాడ అంటూ 4 భాగాలుగా విభజించారు. ఇందులో 24 ప్రాంతాల్లో సుమారు 2000 మంది నుంచి అభిప్రాయాలని సేకరించడమే కాకుండా 20 ప్రాంతాల్లో ఉన్న సామాజిక ప్రజా మరుగుదొడ్లను బృందం సభ్యులు ఒక్కొక్కరిగా విడిపోయి ఆయా ప్రదేశాలని పరిశీలిస్తారు. సుమారు 3 రోజుల నుంచి 5 రోజుల పాటు ఈ బృందం పర్యటన కొనసాగనుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చే మార్కులే ర్యాంకు భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఇప్పటికే ఫీడ్బ్యాక్ విషయంలో ప్రజలు దేశంలో 2వ స్థానంలో నగరాన్ని నిలిపినందుకు గర్వంగా ఉందన్న అధికారులు ఇప్పుడు కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో నిర్వహించే 6 ప్రశ్నల అభిప్రాయ సేకరణలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలపై తెలుగుదేశం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైకాపా ఎంపీలు రాజీనామాకు సిద్ధపడితే తెలుగుదేశం నేతల్లో గుబులు పట్టుకుందని, అందుకే ఓర్వలేకనే విమర్శలకు దిగారని దుయ్యబట్టారు. దీంతో టీడీపీ నేతలు మరలా కొత్త డ్రామాకు తెరలైపారని విమర్శలు గుప్పించారు. అటు తమ అధినేత జగన్ను విమర్శించే స్థాయి మంత్రి గంటాకు లేదని అన్నారు. పార్టీలు మారే సంస్కృతి ఉన్న గంట మరలా 2019లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామా చేస్తామని చెప్పి ఏదైతే ప్రకటన చేశారో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రులకు కానీ నిద్ర పట్టుతున్నట్టు లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతుందని, గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మా నాయకుడిని ఉద్దేశించి మా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి ప్రకటన చేశారు, ఇంకా చేయలేదని చెప్పి చాలా తాపత్రయపడ్డారు. ఈరోజు ప్రకటన చేస్తాము, ప్రకటన చేసి రాజీనామా చేస్తున్నాం అంటే ఈరోజు భుజాలు తడుకుంటా ఉన్నారు. ఇక ఈ ప్రాంతానికి చెందినటువంటి మంత్రులు అయితే వాళ్ళకి మరి రాజ్యాంగం మీద నమ్మకం ఉందో లేదో, రాజ్యాంగం మీద అవగాహన ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు. నిన్న గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇంకో సంవత్సరమే ఉంది కదా, ఇంకో 3 నెలలే ఉంది కదా అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి ఆ రోజు ఏదో సమైక్యవాదిగా ఈ ప్రాంత ప్రజల్ని నమ్మించి ఆఖరి నిమిషం వరకు పదవిని వదులుకున్నటువంటి నువ్వు మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు పేద. దళితుల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. నియోజకవర్గంలోని 9వ వార్డులో నిర్వహించిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ హయాంలో దళితుల అభ్యున్నతికి విశిష్ట కృషి చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ చూపిన బాటలోనే సీఎం చంద్రబాబు కూడా దళితుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దళితుల అభ్యున్నతకై పూర్తిగా ఖర్చు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీలకి కానీ ఎస్టీలకి కానీ పూర్తి న్యాయం జరిగింది ఒక తెలుగుదేశం పార్టీలోనేది ప్రజలందరికీ ముఖ్యంగా దళితులకి తెలియజేయాలనేది ఈ ముఖ్య ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే
అన్న నందమూరి తారక రామారావు గారు కన్వీనర్గా ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్నం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చాలామందికి తెలిసిన తెలియని విషయం ఏంటంటే తిరుపతి కొండ మీద మిరాసీదారులు అనే ఒక వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను ఎన్టీ రామారావు గారు రద్దు చేసి పూజలు ఎవరైతే చేస్తారో మంత్రాలు ఎవరైతే బాగా వచ్చో వారే పండితులు అని చెప్పి బీసీలని దళితులను కూడా పూజారులు దేవాలయాల్లో పూజారులను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదే రకంగా కరెంటు లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 యూనిట్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు 24 గంటల కరెంటు ఉన్నప్పుడు 75 యూనిట్లు దళితులకి గ్రామాల్లో. త్వరలో ఒడిశా రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుని అధికారం చేపట్టనుందని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒడిశా రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే రైల్వే జోన్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మాధవ్ స్పష్టం చేశారు. రైల్వే జోన్ విషయంలో కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు. తప్పకుండా మేము గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాం, రైల్వే జోన్ తప్పకుండా వస్తుంది. ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి పూర్తిగా దక్కుతుందని. రైల్వే జోన్ అనేది చిన్న అంశం కాదు, దానికి సంబంధించిన ఇతర రాష్ట్రాలతో అనేక రకాల విషయాలు ఉన్నాయి. వాటినన్నింటినీ సానుకూలంగా తీర్చి ముందుకెళ్తాం. విశాఖపట్నం కేంద్రంగానే రైల్వే జోన్ వస్తుంది అని చెప్పి ఘంటాపథంగా చెప్తాం. ఆ విధంగానే వస్తుంది. ఆ విధంగా తీసుకొచ్చే బాధ్యత కూడా హరిబాబు గారు మీ అంతా తీసుకోవడం జరిగింది. స్వయంగా 2014 ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రైల్వే జోన్ గురించి మొదటి అడుగు పడిందని మేము గట్టిగా చెప్తున్నాం. దానికి ముందు జరిగిన అనేక చర్చలు ఎప్పుడు కూడా రైల్వే మంత్రిత్వ శాఖకి వెళ్ళి రైల్వే జోన్ అని అడిగితే వెంటనే దాన్ని తీసుకెళ్లి క్రాష్లో పడేశారు. రైల్వే జోన్ కాకుండా మిగతా విషయాలు అడగండి అనేవాడు. ఆ విధంగా మొదటిసారి రైల్వే జోన్ కోసం ఒక తొలి అడుగు పడింది 2014 సదానంద గౌడ్ గారు రైల్వే మంత్రిగా ఉన్న సందర్భంలో. స్వయంగా వెంకయ్యనాయుడు గారు తన ఛాంబర్లోకి హరిబాబు గారి సమక్షంలో పిలిపించుకొని రైల్వే జోన్ యొక్క సాధ్యాసాధ్యాల కమిటీ వేయటం అన్నారు. ఆ కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీలో మొత్తం ఒరిస్సా సంబంధించిన, బీహార్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలని చెప్పి కమిటీ. మహానగరంలో ఎలక్ట్రిక్ కార్స్ సందడి చేయనున్నాయి. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా విద్యుత్ కార్ల వాడకాన్ని పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో వివిధ శాఖల అధికారుల కోసం ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి దశలో 30 వాహనాలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇన్నాళ్ళు ఊరుస్తున్న విద్యుత్ కార్లు వచ్చేస్తున్నాయి. మరో 10 రోజుల్లో విశాఖలో ఇవి సందడి చేయనున్నాయి. డీజిల్ వాహనాల వినియోగంతో కాలుష్యం పెరిగిపోతున్నందువల్ల కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ శాఖల అధికారుల కోసం వినియోగిస్తున్న 230 కార్లలో దశల వారీగా 230 ఎలక్ట్రిక్ కార్లను తీసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. విద్యుత్ కార్ల పంపిణీకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈఈఎస్ఎల్ సర్వీసెస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి జనవరి నెలలోనే తొలిదశలో కార్లు విశాఖకు ఇవ్వాల్సి ఉంది, కానీ సాంకేతిక కారణాల వల్ల జాప్యమవుతూ వచ్చింది. ఈ నెల 24 నుంచి 3 రోజుల పాటు నగరంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో విద్యుత్ కార్లను అందుబాటులోకి తేవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం 30 వరకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నారు. ఎలక్ట్రిక్ కార్లను టాటా మహీంద్ర సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిలో టాటా జస్ట్ ఫిగారో, మహీంద్ర వెరిటో మోడల్ కార్లున్నాయి. ఇవి ఇంకా మార్కెట్లోకి విడుదల కాలేదు. ఒక్కో విద్యుత్ కారు ధర 11.80 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. తొలి దశలో వస్తున్న ఈ కార్లను ఏపీఈపీడీసీఎల్, అర్బన్ తహసీల్దార్, ఉడా కలెక్టరేట్, జీవీఎంసీలకు కేటాయించనున్నారు. ఈ నెల 23-24 తేదీల్లో వీటిని లాంఛనంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులతో ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో వివిధ శాఖల అధికారులు వినియోగిస్తున్న కార్ల అద్దె ప్రభుత్వానికి భారంగా ఉంటుంది. ఒక్కో కారుకు నెలకు అద్దె 25,000 నుంచి 30,000 వరకు చెల్లిస్తున్నారు. ఈఈఎస్ఎల్ సరఫరా చేసే కార్లకు నెలకు 25,000 అద్దె ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే 20,000 ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
డ్రైవర్ను ఆయా శాఖలే సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఈఎస్ఎల్ వర్గాలు అంటున్నాయి. నేడో రేపో దీనిపై స్పష్టత రానుంది. కిలోమీటర్కు విద్యుత్ వినియోగపు ఖర్చు 1 రూపాయి మాత్రమే అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వాహనాలు అద్దెకు కాకుండా కొన్నింటిని కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. విద్యుత్ కార్లకు అవసరమయ్యే ఛార్జింగ్ పాయింట్లను ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ప్రయోగాత్మకంగా నగరంలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లోని కార్ పార్కింగ్ ఏరియాల్లో వీటిని అమర్చనున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేసిన కారు 140 కిలోమీటర్ల వరకు తిరగడానికి వీలవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను తక్షణమే ప్రభుత్వం మంజూరు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు అందక ఫీజు రీయింబర్స్మెంట్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 8 నెలలు కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్క కళాశాలకు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్లు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అలాగే 3 ఏళ్ల కాలం నుండి ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది, వాటిని వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మా యొక్క వివిధ రూపాల్లో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ విశాఖ జిల్లా సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యార్థులకి ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ధీటుగా, కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థని పెంపొందిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నటువంటి విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు. ఒకవైపు విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ని కూడా విడుదల చేయకుండా ఈరోజు చాచర్యం చేస్తూ నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ పరిష్కరించాలని కోరుతూ గాజువాక కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విభజన అంశాలపై కేంద్రానికి స్పష్టత కరువైందన్నారు. ప్రత్యేక హోదా రైల్వే జోన్ నాంచుడి ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ మోడీ గారు చేస్తున్నటువంటి తుగ్లక పాలన ప్రజలందరూ విసిగివేసారిపోయినారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలకు కూడా అన్యాయం చేసే పరిస్థితి, తెలుగు జాతిని కించపరిచే విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వారిని వైఖరిని ముక్తఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిన్న కాక మన బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా మొండి చేసి చూపించారు. ఏమాత్రం ఎటువంటి నిధులు ఇవ్వకుండా, ఎటువంటి ప్రయోజనం చేకూర్చేటువంటి విషయాలన్నీ పెట్టకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు దానితో వ్యవహరిస్తున్నారు. దానికి నిరసనగా ఒక కార్యక్రమం. అలాగే పునర్వ్యవస్థన చట్టంలో ఏదైతే పేర్కొన్నారో ఆ పేర్కొని ప్రత్యేక హోదా కల్పించాలని, ప్రత్యేక హోదానికి ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరానికి నిధులు ఇవ్వాలని, అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించాలని, అలాగే అనేకమైన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా సమస్యలు గాలి కుదిరించాయి, నిర్లక్ష్య వైఖరి వర్తిస్తున్నాయి. కేవలం ప్రచారానికి ఆర్పాటంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ తూట్లు పొడిచే విధంగా బ్యాంకులు ఏటీఎంలలో ఖాతాదారులకు అవసరమైన నగదును అందుబాటులో ఉంచాలని సిపిఐ నేత వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉక్కు నగరంలోని ఎస్బీఐ శాఖ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మోదీ సర్కార్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. గత ఏడాది నోట్ల మార్పిడితో దేశ ప్రజల్ని ప్రధాని మోదీ తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని, ఇప్పుడేమో బ్యాంకుల్లో నగదు లేమితో ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నట్లు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే వ్యవస్థలోని లోటుపాట్లను సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
ప్రజలందరికీ రక్షణ కాతాను స్పార్టే రద్దు చేయాలే ఎఫ్ఆర్డీఐ బిల్లును వెంట. నేను వాళ్ళకి ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తున్నామని చెప్పి బీరాలకు పలికినటువంటి మోడీ గారు వారందరినీ మభ్యపెట్టి రూపాయలు అక్కర్లేకుండా మీరు అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పి బ్యాంకుల్లో ఖాతాలు తీసుకున్న తర్వాత 3 నెలలు గడవక ముందే మీ ఖాతాలో కనీస డబ్బులు 300 నుండి 750 రూపాయల వరకు ఉండాలి. అది లేకపోతే తదుపరి మీకు వచ్చే డబ్బుల్లో మేము రికవరీ చేసుకుంటామని చెప్పి 100 కోట్ల రూపాయలు పేదల ప్రజానీకాన్ని కనీస నిల్వల పేరుతో లేవని పేరుతో దూషేసింది కేంద్ర ప్రభుత్వం. మరొక వైపు బడా పెట్టుబడిదారులకి రాయితీలతో పాటు షరతులు లేని హామీ లేని రుణాలు ఇబ్బడిమిబ్బడిగా ఇచ్చి గత ఆర్థిక సంవత్సరం 786,000. బీజేపీ ప్రభుత్వంలో దళితులు, మైనారిటీలు, గిరిజనులు, కార్మికులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ పేర్కొంది. స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ 4 ఏళ్లలో భౌతిక దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఓపీడీఆర్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 18న ఓపీడీఆర్ 17వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కడప జిల్లా దొంగల చెరువు గౌరీ లంకేష్ ప్రాంగణం వేదికగా ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఇవాళ కేంద్రంలో అధికారులైనటువంటి సంఘ పరివార శక్తులు వాళ్ళ ప్రభుత్వాల యొక్క పూర్తి మద్దతుతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాల మీద, అభిప్రాయాల స్వేచ్ఛ మీద, ఆహార హక్కు మీద, అనేక మత విశ్వాసాల మీద హంతక దాడులు చేస్తూ ఉంది. ఒక రకంగా ఫాసిజాన్ని అమలు చేస్తూ ఉంది. కనుక ఈ ఫాసిజాన్ని ఓడించాల్సిన ఒక కర్తవ్యాన్ని ఈ సభలో ఫోకస్ చేయదలుచుకున్నాం. రెండో అంశం, అన్ని ప్రభుత్వాలు కూడా, బీజేపీ ఒక్కటే కాదు, మొత్తం ప్రభుత్వాలు కూడా ఈ దేశంలోకి, అన్ని రాష్ట్రాల్లోకి, అన్ని ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడుల్ని అడుక్కుని తీసుకొచ్చి పర్యావరణాన్ని విధ్వంసం చేయడము, పెద్ద ఎత్తున విస్థాపన కలిగేట్టుగా కొన్ని విధ్వంసకరమైన పారిశ్రామికాలు చేస్తున్నారు. ఇది మానవ. విశాఖ డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్, ఐబీపీ సెంచురీ క్లబ్ సంయుక్తంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా టెన్నిస్ సంఘం కార్యదర్శి వీరమోహన్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు సెంచురీ క్లబ్ టెన్నిస్ కోర్టు వేదికగా నిర్వహించే ఈ పోటీలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నట్లు తెలిపారు. 13 జిల్లాల నుంచి ఎంపికైన టెన్నిస్ క్రీడాకారులు తమ ప్రతిభను కనబరచనున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయలేదు, ఇదే ప్రథమంగా కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్కి ముందుగా ఐబీపీ సెంచరీ క్లబ్ వాళ్ళు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళు అసలు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ముందు రావడం ఒక కారణం. మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా దీనికి 13 జిల్లాల నుంచి మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ టోర్నమెంట్లో 16, 17, 18 3 రోజులు ఈ టోర్నమెంట్స్ ఉంటాయండి. ఈ టోర్నమెంట్లే కాకుండా ఇందులో బాగా ఆడేవాళ్ళని చూసి స్టేట్ ర్యాంకింగ్ సెలక్షన్స్ కూడా చేస్తారండి. సో వీళ్ళు ఈ స్టేట్ ర్యాంకింగ్ సెలక్షన్లో అయిన వాళ్ళలో ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి రేపు వచ్చే అక్టోబర్ నవంబర్లో వాటిలో వీళ్ళని పంపిస్తారు. ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజస్వామి ధ్యాన ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి గోపాలకృష్ణ వెల్లడించారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంబంధిత వివరాలను తెలియజేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు పిఎంపాలెం అవంతి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ వేదికగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ ఆనంద బ్రహ్మ ట్రస్ట్ ద్వారా గడిచిన 10 సంవత్సరాల నుంచి విశేషంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ
పండితు నుంచి పామాడి వరకు అందరికీ కూడా ధ్యానం, ఆధ్యాత్మిక శాస్త్రం మరియు పరమళ శక్తి యొక్క విశిష్టతను విశేషంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఆత్మజ్ఞానం లోపమే సకల రోగాలకి మూలం అన్నటువంటి ఒక ముఖ్య నానుణ్ణి తీసుకొని శ్రీ త్యాగరాజ స్వామి వారు ఆయన యొక్క కీర్తనలో విశేషంగా ఆత్మజ్ఞానాన్ని ఆయన ఉటంకించారు. సో దాన్ని ప్రజలందరికీ తెలియజేసే దిశగా గడిచిన 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ 4వసారి 16, 17, 18 తేదీల్లో ఈ నెల స్థానిక పిఎం పాలెంలో గల అవంతి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు చక్కని త్యాగరాజ స్వామి కీర్తనలతో ఆలాపిస్తూ ప్రముఖ కళాకారులు బీసీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహనే లక్ష్యంగా సదస్సు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రామారావు వెల్లడించారు. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 32 ఉపకులాలతో కలిసి ఈ నెల 18వ తేదీన బొల్లయ్య కళాశాల సమీపంలోని అంబేద్కర్ భవన్లో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీల అభ్యున్నతకై ప్రభుత్వం ప్రవేశపెట్టిన 110 పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారునికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. కార్యక్రమాన్ని తరలి రావాల్సిందిగా మా కుల సంఘం అనుకోని పరిస్థితుల్లో ఆ కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు మరలా కార్యక్రమాన్ని ఈ 18వ తారీఖు రాబోయే ఆదివారం అంబేద్కర్ భవన్లో కార్యక్రమం మళ్ళా చేయడానికి డిసైడ్ అయ్యాం. ఇది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైన అవగాహన, 2 ఆత్మీయ సదస్సు కింద మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా 36 కమ్యూనిటీస్ గ్రౌండ్ లెవెల్లో ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది అనేక కులాలు, అంటే ముఖ్యంగా అత్యంత వెనుకబడిన కులాల్లో ఆ పోసల, దాసరి వంటి కమ్యూనిటీస్ కూడా, వీరభద్రయ్య, నెయ్యల వంటి కమ్యూనిటీస్ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. తమను ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ గత 50 రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మత్స్యకారులు చేపట్టిన నిరాహార దీక్షలు జాలారపేటకు చేరుకున్నాయి. జీవీఎంసీ వద్ద అనుమతులు నిరాకరించడంతో దీక్షా శిబిరాన్ని జాలారపేటకు మార్చారు. మత్స్యకారులు అధికంగా నివసించే ప్రాంతంలో తమ దీక్షలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఉద్యమ నేతలు వెల్లడించారు. తమ డిమాండ్ను సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మత్స్యకార నేత వాసుపల్లి ఎల్లారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరి నేటికి రోజుకి 51 రోజు, మరి గతంలో 50 రోజులు కూడా జీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర ధర్నా మొదలుపెట్టాం. మరి విశాఖపట్నం అనేది మత్స్యకారుల విలేజ్, ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే ఈ నామరూపం లేని విశాఖపట్నం ఒకప్పుడు మత్స్యకారులే. మరి ఇటువంటి మహానగరంలో మాకు ధర్నాకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేకపోవడం చాలా దారుణము. మరి మేము పుట్టిందే విశాఖపట్నం, ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ బతుకుతున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఈ సిటీలో పర్మిషన్ ఉంటే మత్స్యకారులకి ఎందుకు లేదని మేము చాలా బాధపడుతున్నాము. మరి కేసులు పెడతామని పోలీసులు భయపడుతున్నారు. ఇది రాజకీయ ఒత్తిడి వల్లే జరుగుతుందని మేము మత్స్యకారులు అందరం అనుకుంటున్నాం. మరి దీని మీద ఏంటంటే పోలీసులు మాకు మళ్ళీ అక్కడ పర్మిషన్ ఇవ్వాలని మేము అనుకుంటాం, మత్స్యకారులు అందరం అనుకుంటున్నాము. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో నేషనల్ లా అండ్ మేనేజ్మెంట్ మీట్ నిర్వహించనున్నట్లు ఆళ్వార్దాస్ విద్యా సంస్థల అధినేత వెల్లడించారు. విరాట్ 2018 పేరిట నిర్వహించే ఈ మీట్లో న్యాయ విభాగానికి సంబంధించి సుమారు 1000 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు. యువ న్యాయవాదులకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్న ఆయన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సంబంధిత పోస్టర్ను విడుదల చేశారు. ఆర్గనైజ్ చేస్తున్నాము కాబట్టి మా నా రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క మేనేజ్మెంట్ తరఫున, ఫ్యాకల్టీ తరఫున అన్ని ఇన్స్టిట్యూట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసి బెనిఫిట్ పొందాలని. స్క్రీన్ ప్లే ఇవన్నీ లా రిలేటెడ్ ఈవెంట్స్ అండి, కాబట్టి అన్ని లా కాలేజీలు ఈ యొక్క విరాటన లా అండ్ మేనేజ్మెంట్ మీట్లో పార్టిసిపేట్ చేస్తే
వారికి ఎక్స్పోజర్ వస్తుంది. ఎందుకంటే నేషనల్ లా స్కూల్ ఇవన్నీ చూస్తే ఇలాంటి మీట్స్లో స్టూడెంట్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేసి వాళ్ళు లా ప్రాక్టీసే కాదు రేపొద్దున కార్పొరేట్ వరల్డ్లో వెళ్ళడం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈనాటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచం గుర్తిస్తోందన్న ప్రధాని మోదీ. వివాదాస్పద ప్రాంతంలో మోదీ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా. సమన్వయ కమిటీ భేటీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. వైసీపీ కుయక్తులను ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ మాధవ్. బీజేపీని విమర్శించే పార్టీలకు నష్టం వాటిల్లుతుందని హెచ్చరిక. ప్రజాభిప్రాయ సేకరణకై శ్రీకారం చుట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం. విశాఖ ఫలితంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. అధికార పార్టీ నేతల వైఖరిపై మండిపడ్డ వైసీపీ నేత గుడివాడ అమర్. జగన్ను విమర్శించే హక్కు పార్టీ మారే మంత్రి గంటాకు లేదని విమర్శ. విటిలీ న్యూస్ సమాప్తం. నమస్కారం.